ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కవిత ఈ రోజు సింపుల్ అండ్ హెల్దీ కిచెన్ ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్న టాపిక్ ఏంటంటే మీరు మీలాగే ఉండండి అంటే మీరు ఏ విధంగా అయితే ఉండాలనుకుంటారో అదే విధంగా ఉండండి కాకపోతే ఇష్టం వచ్చినట్టుగా ఉండమని కాదండి మీకు అనుకూలంగా మీకు ఏ విధంగా ఉంటే మీరు కంఫర్ట్గా ఉంటారో ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అలానే కంఫర్ట్ జోన్ నుండి బయటికి రాకూడదని చెప్పట్లేదు కాకపోతే మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి ఉంటుంది కదా ఆ సెల్ఫ్ సాటిఫా సాటిస్ఫాక్షన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ని కించపరచుకునేలాగా ఉండకూడదు మీ లోపల ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డిగ్రేడ్ చేసుకునేలాగా మరియు మిమ్మల్ని మీరు తీసి పడేసేలాగా మీ లైఫ్ని ఏర్పాటు చేసుకోకూడదు ఆ విధంగా ఒకరి కింద ఉండకూడదు మొత్తం టోటల్గా ఒకరి కింద బానిసేలాగా ఉండకూడదు మీకంటూ కూడా ఒక వాల్యూను పెంచుకోండి మీరు అనుకుంటున్నటువంటి రూల్స్ మీరు అనుకుంటున్నటువంటి గోల్స్ అవి మీరు ఏ విధంగా అయితే లైఫ్ ఉండాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనకు హండ్రెడ్ పర్సెంట్ ఉండకపోవచ్చు కానీ మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే ట్రై చేస్తారు కదా ఆ విధంగా మీకు ఆ ప్రయత్నంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎలాంటి ఆటంకాలు వచ్చినా ఆపకుండా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్ని కష్టాలైనా పడి మీరు ముందుకు పోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ఏదైనా పెద్ద గాలి దుమారం వచ్చినప్పుడు పెద్ద పెద్ద చెట్లు అలాంటివి ఏవైనా ఉంటే ఏమవుతాయంటే వంగిపోతాయి అంతే తప్ప మొత్తంగా కూలిపోవు అదే విధంగా ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు మనం కూడా అంటే ఆ ప్రాబ్లంకి తల వంచేసి అప్పటి సిచ్యువేషన్కి తల చేసుకొని ఆ ప్రాబ్లమ్ వెళ్ళిపోయేంత వరకు దాన్ని పేషెన్స్తో భరించి ఆ ప్రాబ్లమ్ మనస్ ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత లేచి నిలబడ దానికి ప్రయత్నం చేస్తాము అదేవిధంగా మీ జీవితంలో కూడా అంతే అడ్జస్ట్మెంట్ యాక్సెప్టెన్స్ అనేది తెలుసుకోండి మీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకోవడానికి చూడండి పెట్టుకోవడానికి చూడడమే కాదు పెట్టుకొని ఫాలో చేయండి అర జీవితాన్ని నాశనం చేసుకునేదానికంటే మనకంటూ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకొని మనకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని మనకంటూ కొన్ని బాధ్యతలను మనం నిర్వర్తిస్తూ మనకంటూ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్తో బ్రతకడానికి ప్రయత్నం చేయాలి ఏదో గొప్పగా సాధించేసి సంస్థలు పెట్టేసి పది మందికి ఉద్యోగాలు ఇచ్చేయాలని కూడా చెప్పట్లేదు ఆ విధంగా కలిసి వచ్చింది అంటే అది మీ అదృష్టము మీ కష్టార్చితము కానీ పది మంది కింద పనిచేసేలాగా పది మంది వేలెత్తి చూపించేలాగా మాత్రం బ్రతకకూడదు మీకంటూ ఉన్న వాల్యూస్ను మేము మీకంటూ ఉన్నటువంటి గోల్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టుకోకూడదు మీ వాల్యూస్ని ఎప్పుడైతే మీరు వదిలేస్తారు అప్పుడే మీరు లైఫ్లో ఫిఫ్టీ పర్సెంట్ ఓడిపోయినట్టు లెక్క అందుకనే కంపల్సరిగా ఎప్పుడైతే మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో సెల్ఫ్ రెస్పెక్ట్తో సెల్ఫ్ రూల్స్తో సెల్ఫ్ కేర్తో మీరు ముందుకు వేస్తారు అప్పుడే మీ చుట్టుపక్కల వాళ్ళకు మీ వాల్యూ ఏంటో తెలుస్తుంది వాళ్ళు కూడా మిమ్మల్ని రెస్పెక్ట్ చేయడము గుర్తించడము జరుగుతుంది అప్పుడు ప్రపంచమంతా కూడా మీకిందే దాసోహం అంటుంది అలా అని నాకేంటి నేనే గ్రేటు అన్న లెవెల్లో కూడా పోకూడదు హంబుల్గా ఉండాలి జెంట్లీగా ఉండాలి పేషెన్స్తో ఉండాలి సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉండాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వేయాలి సెల్ఫ్ రూల్స్ని లోపల మన లోపల కలిగి ఉండాలి ఇది చదువుకున్న వాడికైనా చదువు లేని వాళ్ళకైనా అందరికీ వర్తిస్తుందండి చదువులేని వాళ్లకు సరౌండింగ్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది చదువుకున్న వాడికి చదువు పైన ఎక్కువ గ్రిప్ ఉంటుంది అంతే తప్ప వాళ్ళు మనుషులే వీళ్ళు మనుషులే సో ప్రతి ఒక్కరికి కూడా రెస్పెక్ట్ ఇవ్వండి అందరితో కలిసిపోవడానికి ప్రయత్నం చేయండి అలా అని చెప్పేసి మిమ్ మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా డిగ్రేడ్ చేసుకోకూడదు పది మందిలో కించపరుచుకునేలాగా కూడా మాట్లాడుకోకూడదు నేను ఇంతే నా లైఫ్ ఇంతే నా కర్మ ఇంతే ఇలా అనకూడదు అవును నా లైఫ్ ఇప్పుడు ఇలా బాగాలేదు నేను ఇంకొక ఐదేళ్ళ తర్వాత కష్టపడతాను ఈ ఐదేళ్ళు తర్వాత నా లైఫ్ బాగుంటుంది అని పాజిటివ్ వేలో చూడండి ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకూడదు ఇతరులతో కంపారిజన్ చేసుకోకూడదు ప్రతి ఒక్క మనిషి కూడా ఒక యునిక్ స్టైల్ ఉంటుంది ప్రతి ఒక్క మనిషి కూడా అతని లోపల ఏదో ఒక స్కిల్ ఉంటుంది ప్రతి ఒక్క మనిషి కూడా ఏదో ఒక పని చేయగలడు భగవంతుడు ఏ ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక టాలెంట్ ఇచ్చాడు ఏదో ఒక యూజ్ఫుల్ పని చేయడానికి ఇక్కడికి పంపించాడు అనేది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు యూన్ యూనివర్స్ అంతా నడుస్తుంది అంటే ఒక శక్తి పైన నడుస్తుంది అది మనకు తెలియనటువంటి శక్తి దాన్నే మనము భగవంతుడిగా అనుకొని పూజ చేస్తూ ఉన్నాము అంతే తప్ప అదేవిధంగా అదే దేవుడా నువ్వే నాకు దిక్కు అని గాల్లో దీపం పెట్టి ఉండమని కూడా ఆయన చెప్పలేదు సో హండ్రెడ్ పర్సెంట్ మీరు ట్రై చేయండి మీ సైడ్ నుంచి దేంట్లో అయినా సరే మీకంటూ మేము రూల్స్ పెట్టుకోండి మీ లైఫ్ను ఎప్పుడూ కూడా స్పాయిల్ చేసుకోకూడదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్